అది డిసెంబర్ 13, 2001. ఢిల్లీ నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు ఎవరు పనుల్లో వారు బిజీగా ఉన్నారు. మరొక పక్క పార్లమెంట్లో అధికార విపక్షాల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ వరకు అంతా రొటీన్గానే ఉన్నా, తర్వాత రానున్న కొద్ది గంటలో దేశం మొత్తం ఉలిక్కిపడే సంఘటన అక్కడ జరగబోతుంది. సామాన్య పౌరుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు చాలా ఈజీగా సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అన్నింటినీ దాటుకుంటూ పార్లమెంట్ హౌస్ని చేరుకున్నారు. అక్కడ వాళ్ళెదురుగా భారత వైస్ ప్రెసిడెంట్ కోసం వెయిట్ చేస్తున్న కార్ల కాన్వాయ్ ఉంది. అంతే, ఆ వెరీ నెక్స్ట్ మినిట్టే టెర్రరిస్టులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. తర్వాతి 30 నిమిషాలు అక్కడ తీవ్రమైన గందరగోళం, ఉత్కంఠ, ఆందోళన చెలరేగాయి. ఇది 2001లో భారత పార్లమెంట్ మీద జరిగిన టెర్రర్ అటాక్. ఈ వీడియోలో ఆ రోజు ఇండియన్ పార్లమెంట్ మీద ఉగ్రవాదులు ఎలా దాడి చేయడానికి ప్రయత్నించారో, ఆ దాడిని సిఆర్పిఎఫ్ జవాన్లు ఎలా భగ్నం చేసి కొన్ని 100 మంది ఎంపీల ప్రాణాలను కాపాడారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2001 పార్లమెంట్ అటాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత పార్లమెంట్ మీద దాడి చేయాలి అనే దుస్సాహసానికి ప్లాన్ చేసిన ఈవిల్ బ్రెయిన్ పేరు మౌలానా మసూద్ అజర్. భారత్లో జరిగిన ఎన్నో టెర్రర్ యాక్టివిటీస్లో మసూద్ అజర్ హ్యాండ్ ఉంది. పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన జైషే మహమ్మద్ని కూడా స్థాపించింది వీడే. 1994లో కాశ్మీర్లో 2 టెర్రరిస్ట్ గ్రూపుల మధ్య గొడవలు తగ్గించడానికి మసూద్ అజర్ భారత్కి వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ వీడిని అరెస్ట్ చేసింది. అయితే పట్టుమని 5 ఏళ్ళు కూడా కాకముందే 1999లో మసూద్ అజర్ని జైలు నుంచి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ టెర్రరిస్టులు ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814ని హైజాక్ చేశారు. దీంతో ఆ ఫ్లైట్లో ఉన్న 180 మంది ప్యాసింజర్స్ ప్రాణాలను కాపాడేందుకు ఇండియన్ గవర్నమెంట్ మసూద్ అజర్ని జైలు నుంచి రిలీజ్ చేయాల్సి వచ్చింది. జైల్లో ఉన్న సమయంలో భారత్ మీద పేకల్లో పగను పెంచుకున్న మసూద్ అజర్ భారత ప్రజాస్వామ్యానికి గుండెలాంటి పార్లమెంట్ని, దాన్ని రిప్రజెంట్ చేసే ఎంపీలనే టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. భారత్ నుంచి పాకిస్తాన్లో అడుగుపెట్టిన మరుక్షణమే ఈ మిషన్ కోసం 5 సభ్యులు కలిగిన ఫిదాయిన్ సూసైడ్ స్క్వాడ్ని మసూద్ అజర్ ఫామ్ చేశాడు. ఈ స్క్వాడ్కి లీడర్గా కాందహార్ ఫ్లైట్ హైజాకర్స్లో ఒకడైన మొహమ్మద్ అలియా సన్నీ అహ్మద్ క్వాజీని అపాయింట్ చేశాడు. అయితే మసూద్ అజర్ పార్లమెంట్ మీద దాడికి ప్లాన్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఆ టైంలో ఢిల్లీలో సెక్యూరిటీ చాలా వీక్గా ఉండడం. ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్లే దారిలో కొన్ని సీసీటీవీ కెమెరాలు తప్ప ఎటువంటి బ్యారికేడ్స్ కూడా లేవని, సెక్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉంటుందని మసూద్ అజర్ తెలుసుకున్నాడు. పార్లమెంట్ లోపలికి ఎంటర్ అయ్యే మెయిన్ గేట్ నెంబర్ 1ని కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చని మసూద్కి ఇన్ఫర్మేషన్ అందింది. సో ఈ లూప్ హోల్ని టెర్రరిస్టులు తమకు అడ్వాంటేజ్గా మలుచుకోవాలి అనుకున్నారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం ఈ సూసైడ్ స్క్వాడ్ పార్లమెంట్ మెయిన్ గేట్ నెంబర్ 1ని చేరుకోగానే ఇంకా మూమెంట్లోనే ఉన్న ఎక్స్ప్లోజివ్స్ అమర్చబడిన తమ కార్ నుంచి బయటకు దూకేస్తారు. ఆ కార్ మొమెంటం దానిని పక్కనే ఉన్న గేట్ నెంబర్ 12 వరకు వెళ్ళేలా చేసి సరిగ్గా అక్కడే బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ సడన్ బ్లాస్ట్ జరిగిన కన్ఫ్యూజన్లో అందరూ ఉండగా టెర్రరిస్టులు తమకు అడ్డం వచ్చిన వారిని కాల్చుకుంటూ పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి ప్రవేశించి అక్కడున్న ఎంపీలను తమ బందీలుగా హాస్టేజ్లోకి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు మసూద్ అజర్కి ఫోన్ చేస్తారు. సో ఈ రకంగా తమ ఎంపీల ప్రాణాలు కాపాడడం కోసం మసూద్ అజర్ ఏ కండిషన్ పెట్టినా దానికి బేషరతుగా అన్కండిషనల్గా భారత ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఇది టెర్రరిస్టుల ప్లాన్, పూర్తిగా అన్ని లెక్కలు వేసి చేసిన ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఇది. ఈ మిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మసూద్ అజర్ గాజీబాబా అనే మిలిటెంట్ని అపాయింట్ చేస్తే వాడు ఈ పనిని అఫ్జల్ గురు అనే ఇంకో మిలిటెంట్కి అప్పగించాడు. అఫ్జల్ గురు ఈ 5 మెంబర్స్ ఫిదాయిన్ స్క్వాడ్ని 2 గ్రూపులుగా విడదీసి వారికి ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఢిల్లీలోని 2 సపరేట్ లొకేషన్స్లో ఉంచాడు. తర్వాత వీళ్ళంతా కలిసి పార్లమెంట్ వరకు ట్రావెల్ చేయడానికి ఒక వైట్ అంబాసిడర్ కార్ని కొన్నారు. చెక్ పాయింట్స్ దగ్గర పోలీసులను డిసీవ్ చేయడానికి పోలీస్ సైరన్ని, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడానికి అవసరమైన కెమికల్స్ని, ఆహారం కోసం డ్రై ఫ్రూట్స్ని, ఇలా తమకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఢిల్లీలోనే సమకూర్చుకున్నారు. వీటితో పాటు ఈ టెర్రరిస్టుల దగ్గర 30 కేజీల ఆర్డీఎక్స్, 1 బ్యాగ్కి సరిపడా గ్రెనేడ్స్, ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, రేడియో యాక్టివ్ డెటోనేటర్స్ మరియు 15 కిలోల ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. వారం రోజుల పాటు అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్న తర్వాత 2001 డిసెంబర్ 13 రానే వచ్చింది. ఆ రోజు ఉదయం టెర్రరిస్టులు నార్మల్ సివిలియన్స్ లాగే రెడీ అయి తమ కార్లో డెడ్లీ వెపన్స్తో పార్లమెంట్ వైపు బయలుదేరారు. మరొక పక్క పార్లమెంట్లో మార్నింగ్ 11 AMకే బోత్ హౌజెస్లో సభలు స్టార్ట్ అయ్యాయి.
అయితే అక్కడ అధికార విపక్షాల మధ్య ఏ రేంజ్లో రభస జరుగుతుంది అంటే, సెషన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అంటే 11:20 AM స్పీకర్ సభను అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. సర్ప్రైజ్ బ్రేక్ రావడంతో కొంతమంది ఎంపీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఇంకా సుమారు 200 మందికి పైగా ఎంపీలు పార్లమెంట్ లోపలే ఉన్నారు. వారిలో అప్పటి హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ, లా మినిస్టర్ అరుణ్ జైట్లీ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు కూడా ఉన్నారు. పైగా ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ కిషన్ కాంత్ కూడా పార్లమెంట్కి హాజరయ్యారు. ఆయన కాన్వాయ్కి చెందిన వెహికల్స్ బయట గేట్ నెంబర్ 11 ముందు వెయిట్ చేస్తున్నాయి. ఈలోగా టెర్రరిస్టులు ఉన్న వైట్ అంబాసిడర్ కార్ కూడా పార్లమెంట్ ఆవరణలోకి చేరుకుంది. చెక్ పాయింట్స్లోని పోలీసులను మోసం చేయడానికి టెర్రరిస్టులు ఎంత తెలివిగా ప్లాన్ చేశారు అంటే, కార్ టాప్ పైన ఒక పోలీస్ సైరన్ పెట్టారు. కార్ ఫ్రంట్ విండో ముందు అఫీషియల్ హోమ్ మినిస్ట్రీ స్టిక్కర్ని అంటించారు. దీంతో నిజంగానే అదేదో మినిస్టర్కి సంబంధించిన వెహికల్ అనుకుని పోలీసులు కనీసం చెక్కింగ్ కూడా చేయకుండా ఆ కార్ని ముందుకు వదిలారు. ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్ కార్స్ కాన్వాయ్ పక్కనే రీసెంట్గా సర్వీస్లోకి జాయిన్ అయిన సిఆర్పిఎఫ్ ఉమెన్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి గారు ఉన్నారు. కుమారి గారికి పార్లమెంట్ వైపు వేగంగా దూసుకువస్తున్న ఆ టెర్రరిస్టుల కార్ని చూసి ఏదో అనుమానం కలిగింది. దీంతో ఆమె వెంటనే పక్కనే ఉన్న వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఆఫీసర్ జేపీ యాదవ్ని ఆ కార్ని ఆపి అందులో ఎవరు ఉన్నారో చెక్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ సభ్యులు స్పెషల్గా పార్లమెంట్లో ఎంపీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ పర్సనల్. కుమారి గారు ఆ కార్ని సడన్గా ఆపడానికి ట్రై చేయడంతో డిస్ట్రాక్ట్ అయిన అంబాసిడర్ కార్ డ్రైవర్ పక్కనే ఉన్న వైస్ ప్రెసిడెంట్ కాన్వాయ్ని గుద్దిమరి రాజ్యసభ లాన్స్లోకి దూసుకుపోయాడు. దీంతో వాళ్ళు అనుకున్న ప్లాన్ మధ్యలోనే ఫెయిల్ అవడంతో టెర్రరిస్టులు కారు నుంచి బయటకు దూకి స్పాట్లోనే కుమారి గారిని, అక్కడ పనిచేస్తున్న గార్డ్నర్ని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ సడన్ అటాక్తో షాక్కి గురైన జేపీ యాదవ్ తన వాకీటాకీలో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది అని అరుస్తూ మిగతా సెక్యూరిటీకి వార్నింగ్ పంపారు. బట్ అవే ఆయన మాట్లాడిన చివరి మాటలు, ఎందుకంటే ఆ వార్నింగ్ పంపిన నెక్స్ట్ సెకండే ఆయన్ని కూడా ఉగ్రవాదులు షూట్ చేసి చంపేశారు. ఆ తర్వాత టెర్రరిస్టులు ఏదో ఒక రకంగా పార్లమెంట్ లోపలికి ప్రవేశించాలి అని మెయిన్ గేట్ వైపు పరిగెత్తారు. ఈలోగా జేపీ యాదవ్ ఇచ్చిన వార్నింగ్తో అలర్ట్ అయిన వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఇమీడియట్గా ఎంపీలనందరినీ పార్లమెంట్ లోపలికి పంపిస్తున్నారు. ఆల్రెడీ లోపలే ఉన్న ఎంపీలకు తమ బెంచ్ల కింద దాక్కోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. టెర్రరిస్టులు లోపలికి రాకుండా అడ్డుకోవడం కోసం వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ పార్లమెంట్కి ఉన్న మొత్తం 12 గేట్లను మెరుపు వేగంతో మూసేయడం స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ మెయిన్ గేట్ మాత్రం ఇంకా తెరుచుకునే ఉంది, ఎందుకంటే లోపలికి వెళ్లాల్సిన చివరి ఎంపీలు ఆ డోర్ గుండానే వెళ్తున్నారు కాబట్టి. అండ్ ఫిదాయిన్ స్క్వాడ్ లీడర్ మహమ్మద్ కూడా ఈ ఓపెన్ డోర్ గుండానే పార్లమెంట్ లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు. మహమ్మద్ మెయిన్ గేట్ వైపు పరిగెడుతూ అడ్డం వచ్చిన మరో 2 వార్డ్ స్టాఫ్ సభ్యుల్ని షూట్ చేశాడు. ఇంకా కొన్ని అడుగులు వేస్తే పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి వెళ్ళిపోవచ్చు అన్న సమయంలో కరెక్ట్గా వాడి మొహం మీదే లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తలుపులు మూసేశారు. అప్పుడు సరిగ్గా వాడి వెనకాలే ఒక స్తంభం వెనక దాకుని ఉన్న హెడ్ కానిస్టేబుల్ వైబీ తాప, మరొక పక్కన ఉన్న కానిస్టేబుల్ సుఖ్వేందర్ సింగ్ ఇద్దరూ ఒకేసారి ఆ టెర్రరిస్ట్ మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. 10 సంఖ్యలో బుల్లెట్లు ఒకేసారి ఆ టెర్రరిస్ట్ను తాకడంతో వాడి బాడీకి అటాచ్ చేసి ఉన్న ఎక్స్ప్లోజివ్స్ పేలి పీసులు పీసులుగా పేలిపోయాడు. ఈ ఫైట్లో కానిస్టేబుల్ సుఖ్వేందర్కి అబ్డామిన్లో బుల్లెట్ తగిలి ఇంజూరీ అయింది. అలాగే వైబీ తాపాకి కూడా తొడలో మోకాలులో 2 బుల్లెట్స్ దిగాయి. బట్ వారు సర్వైవ్ కాగలిగారు. మెయిన్ డోర్ మూసుకుపోవడంతో మిగిలిన 4 టెర్రరిస్టులు పార్లమెంట్ లోపలికి వెళ్లడం కోసం మరో మార్గాన్ని వెతుకుతూ పార్లమెంట్ పెరిమీటర్లో పరిగెత్తడం స్టార్ట్ చేశారు. వాళ్లలో 3 టెర్రరిస్టులు నేరుగా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ ఫైరింగ్ రేంజ్లోకి వెళ్లారు. సంతోష్ కుమార్ వెంటనే ఆ 3 టెర్రరిస్టుల్ని 1 by 1 ఎంతో చాకచక్యంగా షూట్ చేసి మట్టుబెట్టాడు. కానీ చివరగా మిగిలిపోయిన టెర్రరిస్ట్ మాత్రం ఏదో ఒక రకంగా సెక్యూరిటీ ఫోర్సెస్ బుల్లెట్లను తప్పించుకుని గేట్ నెంబర్ 5 చేరుకున్నాడు. పిచ్చోడిలా వెరుగా నవ్వుతూ కనిపించిన అన్ని డైరెక్షన్స్లోకి గ్రెనేడ్లు విసిరి వీలైనంత డ్యామేజ్ చేయాలని ప్రయత్నించాడు. అయితే వాణ్ణి కూడా పక్కనే పొదల్లో దాక్కుని ఉన్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శ్యాంబీర్ సింగ్ షూట్ చేసి నరకానికి పంపించేశాడు. 30 నిమిషాల పాటు జరిగిన మారణకాండలో 7 సెక్యూరిటీ పర్సనల్, 1 బైస్టాండర్ మరణించగా 17 గాయపడ్డారు. వారు మోస్ట్లీ సెక్యూరిటీకి సంబంధించిన వారే. ఈ ఘటన జరిగిన 3 గంటల తర్వాత వరకు కానీ ఎంపీలను పార్లమెంట్ నుంచి బయటకు ఎలవ్ చేయలేదు. ఈ దాడి భారత ప్రజాస్వామ్యం మీద ఒక డైరెక్ట్ అటాక్గా చెప్పవచ్చు. విచిత్రం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ జరిగిన 22 తర్వాత అదే డేట్న మరోసారి పార్లమెంట్లో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. అది కూడా
ఈసారి కొత్త పార్లమెంట్ భవనంలో అలా జరిగింది అని దీని గురించి మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు. అయితే పార్లమెంటుపై జరిగిన ఈ దాడి తర్వాత ఢిల్లీలో సెక్యూరిటీ కట్టుదిట్టమైంది. పార్లమెంట్ ఆవరణలో మరియు పార్లమెంట్కి వెళ్లే దారిలో రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ రీడర్స్, సీసీటీవీ కెమెరాస్, వేపర్ సెన్సార్స్ మరియు బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. ఈ దాడిలో వీరమరణం పొందిన కానిస్టేబుల్ కమలేష్ కుమారికి అశోక చక్ర అవార్డుని పురస్కరించారు. ఈ ఘనత పొందిన తొలి మహిళగా ఆమె మారారు. అలాగే కానిస్టేబుల్స్ సుఖ్వేందర్ సింగ్, వైబీ తాప, సంతోష్ కుమార్ మరియు శ్యాంబీర్ సింగ్కి శౌర్య చక్రని బహుకరించి తమ సర్వీసెస్లో ప్రమోషన్స్ ఇచ్చారు. ఈ దాడిలో టెర్రరిస్టులకు సహకరించిన గాజీ బాబాని 2003లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ హతం చేశాయి. అఫ్జల్ గురు 2013లో ఉరిశిక్ష వేయబడి మరణించాడు. బట్ ఈ అటాక్కి కర్త కర్మ క్రియ అయిన మౌలానా మసూద్ అజర్ మాత్రం పాకిస్తాన్ వీధుల్లో ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు.